హలో అండి నేను కుమారి నేను ఒక గడప డిజైన్ ట్రై చేద్దామని చూసానండి ఏమీ లేదండి పెయింట్స్ వేయించుకున్నాము సరే మళ్ళీ ఈ ఛాన్స్ రాదు కదా నేను మనమే ట్రై చేసి చూద్దామని గడప డిజైన్ ట్రై చేశాను ఏమీ లేదు దీనికి పెయింటింగ్ మనం ఎప్పుడు పెయింటింగ్లో నేర్చుకుంటున్నట్టే ఆ పెయింటింగ్నే కాకపోతే పెయింట్స్ ఏంటంటే యాక్రి యాక్రిలిక్ పెయింట్స్ కాదు ఇది ఏషియన్ పెయింట్స్ లోని శాంపిల్ ప్యాక్స్ వస్తాయి కదా శాంపిల్ చిన్న చిన్న డబ్బాలు వస్తాయి ఆ డబ్బాల్లో ఉన్న కలర్స్ అనమాట అదే సేమ్ ఫ్లాట్ బ్రష్ని త్రీ నెంబర్ ఫ్లాట్ బ్రష్ని తీసుకున్నాను ఒకవైపు వైట్ ఒకవైపు రెడ్ పెట్టానండి దాన్ని మర్జి చేసినట్టు చేస్తూ అగో రౌండప్ చేస్తున్నాను చూడండి అదిగో చూడండి ఒకసారి మళ్ళీ చూస్తే మీకు అర్థమవుతుంది ఇది సేమ్ మనం రోజ్ బ రోజ్ పెటల్స్ అన్న డిజైన్ నేర్పించాను కదా సేమ్ అదే రకంగా రౌండ్ చేయాలండి అదిగో ఒకటి రెండు మూడు నాలుగు అంతేనండి ఈ ఫ్లవర్ అది ఫైవ్ వేసుకుంటే ఫైవ్ పెటల్స్ది అవుతుంది ఇది నేను ఫోర్ వేసాను అది త్రీ వేస్తే బ ఇంకా లీవ్స్ షేప్ల్లో కూడా మనం చేసుకోవచ్చు అనమాట సో ఇలాగా మొత్తం అంతా చేసానండి ఆ గడపకి గడప ఉంటుంది కదా ఇది ఇందని ఇది మీద వైపు ఏం చేశానంటే అది మూడు వేశాను గులాబీ పెటల్స్ లాగా ఆ కింద ఒక్కొక్కటి వేసాను సో అది బంచ్ లాగా అది బంచ్ డిజైన్ లాగా చేసేసాను కిందనంతా అది కలుపుతూ చేశాను అనమాట సో మరి మీరు కూడా అలాగా గడపకి మీకు ఏదన్నా ఛాన్స్ వస్తే మీరు ట్రై చేయండి మన గడపకి మనమే చేసుకున్న ఫీలింగు రోజు మనం ఆ గడపను చూస్తూ ఒక ఆనందం అయితే అనుభవిస్తామండి ష్యూర్గా అది నేను చెప్తున్నాను అయితే చూడండి అగో అలా సైడ్లు పెట్టేసి కిందన కూడా డాట్స్ పెట్టుకుంటాం కదా అదంతా అవి కూడా నేను పెటల్సే పెట్టాను ఇప్పుడు ఈ రెండిట్లని జోడిస్తూ నేను గ్రీన్ తీసుకున్నాను గ్రీన్ తీసుకుని అలాగా పెటల్ చిన్న రౌండ్ బ్రష్ ఇది వన్ నెంబర్ బ్రష్ లేకపోతే టూ నెంబర్ తీసుకోండి తీసుకుంటే అలా రెండు కలుపుతూ జాయింట్ చేస్తూ ఆ విధంగా పెట్టేశాను అనమాట అలా కలుపు ఇంక మనం వేసిన ఈ ఫ్లవర్స్ని కలుపుతూ ఉంటే మనకి ఈ డిజైన్ అన్నది వచ్చేస్తుందండి అది మన క్రియేటివిటీని బట్టే కదా అది మీకు తెలుసు సో మరి మీరు అందరూ కూడా మంచిగా ఈ డిజైన్ని ట్రై చేసి చేస్తారని అనుకుంటున్నానండి చూడండి మరి డిజైన్ ఎలా చేస్తున్నామో చూస్తూ ఉండండి గడప మీద అంతా ఈ విధంగానే కలిపేసాను ఫ్లవర్స్ని ఇప్పుడు మీదనే పెట్టాను కదా మూడు ఒకటి అవి బంచెస్ లాగా అలాగా అదుగో అలాగా కలిపేస్తున్నాను కలిపేసి అటు ఒక స్ట్రోక్ ఇటు ఒక స్ట్రోక్ ఇస్తే లీవ్స్ లాగా అయిపోయింది ఇది నేను మీకు ఒక ఐడియా ఇవ్వడానికి అన్నట్టు చూపిస్తున్నానండి నేను కూడా ట్రై చేశాను ఎలా వస్తుందని చూడడానికి ఇదిగోండి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి మరి బాయ్